शोधना वेदना ये दिए दो रही ना मर पड़ते चालुने विड़पिस्ताडे शोधना वेदना ये दिए दो रही ना मर पड़ते चालुने विड़पिस्ताडे रक्षकुडेसु रक्षिस्ताडु वायन नाममुलो जयमनदे ఇమ్మానుయేలు మనతోనుండగా జీవితమంతా ధన్యమే ధన్యమే. హల్లెలూయా. దేవునికి నిండు కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు. ఈ చక్కని శుక్రవారము మనము ఒక ప్రార్థన దినముగా ఈ రీతిగా గడుపుకోవడానికి ప్రార్థనలో దేవుడిచ్చిన ఈ చక్కని భాగ్యాన్ని బట్టి ఇటు స్ఫూర్తిని దర్శనమును ఇలా ఒక దినము ప్రార్థన కొరకు కేటాయించుకోవాలని మనకిచ్చినటువంటి చక్కని ఆలోచనను బట్టి మనందరి రక్షకుడైన యేసుక్రీస్తుకు హల్లెలూయా స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఈ శుక్రవారము నాడు ఈ దినమున 11 గంటల నుండి 2 గంటల వరకు ప్రార్థనలో గడుపుకోవడానికి ప్రార్థన దినమని ఏర్పాటు చేసినటువంటి గ్రూప్లో ఉన్నటువంటి చైర్మన్ గారులకు నేను ప్రత్యేకంగా నా యొక్క నిండు కృతజ్ఞతలు, స్తోత్రాలు, హల్లెలూయాలు చెల్లిస్తూ గత వారము మనము అనేక మంది దైవ సేవకుల కొరకు మరియు ఇవాంజలిస్టులు, మిషనరీలు మరియు బాగలేని అనేక మంది కరోనా వైరస్ చేత ఆయా స్థలాలలో బాధపడుతున్నటువంటి వారందరి కొరకు ప్రార్థించిన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు. మన ప్రార్థనలు వినడమే కాదు, దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చాడు. కత్తి బాబాయ్ గారు బాగై డిశ్చార్జ్ అయ్యి ఇంటి వద్ద చక్కగా ఆరోగ్యంతో ఉన్నాడు. వారిది కుమార్ అతడు కూడా మన అధ్యక్ష మండలం తరపున ఏసీటీస్లో విద్యార్థిగా ఉంటూ ఈ సమయంలో తాను కూడా మన ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ బిడ్డకు కలిగిన అస్వస్థతలో హాస్పిటల్లో ఉన్న ఆ బిడ్డ కూడా డిశ్చార్జ్ అయి ఆరోగ్యంగా ఉన్నాడు. దేవునికి నా యొక్క నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినమున మనతో ప్రభు ప్రత్యేకంగా గత వారము అధ్యక్ష మండల స్థాయిలో ప్రార్థన దినముగా ఏర్పరచుకున్న ఆ దినము చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడే కాదు, దేవుడు అద్భుత కార్యాలు చేశాడని నమ్మి గ్రూప్ స్థాయిలో కూడా ఇంకా అనేక మందిని ఇటు ప్రార్థనలోకి నడిపించాలని ఈ ప్రార్థనలో ఆ చక్కని అనుభవము ఆ బిడ్డలో కూడా కలగాలని ఏర్పాటు చేసిన ఈ దినమున
దేవుడు మనతో ప్రత్యేకించి మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ దినమున బైబిల్ తీసుకొని అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మొదటి 10 వచనాలు. ఆ 10 వచనాలలో దేవుడు ప్రత్యేకంగా ఒకనాడు దేవుని వైపు ప్రార్థనలో తిరిగిన సంఘము ఆనాడు ఆ సంఘాన్ని చూసిన దేవుడు. ఈ దినమున దేవుని వైపు ప్రార్థనలో తిరిగిన సంఘముగా దేవుడు చూడాలని ఆశిస్తున్నాడు. ఆనాడు దేవుని వైపు ప్రార్థనలో ఎటువంటి పరిస్థితులలో వారు సంఘం దేవుని వైపు తిరిగారు? ఆ సంఘం ఒక సంఘముగా వారు ప్రార్థన చేయడము మనం చూస్తున్నాం అక్కడ. ఈ దినము మనం కూడా ఒక సంఘముగా దేవుని వైపు తిరగడానికి మనము అలాంటి ఆశతోనే మనం దేవుని వైపు తిరుగుతున్నాం. ఆ సంఘము దేవుని వైపు ప్రార్థనతో తిరిగింది, ప్రార్థనలో తిరిగారు దేవుని వైపు ఆ సంఘము. ఈ దినమున మన సంఘము కూడా దేవుని వైపు ప్రార్థనలో తిరిగిన సంఘముగా ఈ యొక్క నూతన శతాబ్దములో ఉన్నారు అని ఈ దినమున మనం బయలుపరచుకోవడానికి మనం కూడుకున్నాం. నిజంగా దేవుని వైపు ప్రార్థనలు తిరిగిన సంఘాలు ఈనాడు నీవు నేను అజాపితలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక దైవ సేవకుడుగా ఈ అధ్యక్ష మండలము దేవుని వైపు ప్రార్థనలో తిరిగిన అధ్యక్ష మండలంగా, దేవుని వైపు ప్రార్థనలో తిరిగిన గ్రూపు అని దేవుని చిత్తంలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఆనాడు ఆ సంఘము దేవుని వైపు ప్రార్థనలో తిరిగి దేవుణ్ణి ఎంతో సంతోషపరిచింది ఆ సంఘం. ఏ దినమున మన అధ్యక్ష మండలం, మన అధ్యక్ష మండలంలో ఉన్న 6 గ్రూపులు దేవుని వైపు ప్రార్థనలో తిరిగిన గ్రూపులుగా ప్రభుని మనం సంతోషపరిచే బిడ్డలంగా ఈ దినం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను నా ఆశ కూడా అదే, నా ప్రార్థన కూడా అదే, నా కోరిక కూడా అదే. ఈ సంఘము దేవుని వైపు ప్రార్థనలో ఎటువంటి పరిస్థితులలో తిరిగారు వారు? ఒకవేళ నిజంగా వారి యొక్క పరిస్థితి చూస్తే పెంతికోస్తు పండుగ అయిపోయింది, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పేతురు బోధిస్తే 3,000 మంది రక్షింపబడ్డారు. క్రైస్తవ సంఘము స్థాపింపబడుతుంది, స్థాపింపబడి ఆ సంఘాలు విస్తరిస్తున్నాయి, వర్ధిల్లుతున్నాయి. దేవుని యొక్క అద్భుతమైన శక్తిని ప్రజలు అనుభవిస్తున్నారు. ఇలా సంఘము వర్ధిల్లుతుంటే, ఆశీర్దింపబడుతుంటే, ప్రజలు దేవుని శక్తి పొందుతుంటే, హఠాత్తుగా హేరోదు అగ్రిప్ప అనే రాజు యెరూషలేము ప్రాంతానికి రాజుగా వచ్చేశాడు. ఎలాగైతే మన యాత్రలో అన్ని క్రమంగా సౌదానంగా చక్కగా శాంతితో సమాధానంతో సంతోషంతో అన్ని రకాలుగా దీవింపబడుతూ సాగుతున్న యాత్రలో హఠాత్తుగా
కరోనా ఎలాగో మనను ఆవరించున్నదో ఆవరించి ఎలా ఎట్లా చల్ల చెదర చేసేస్తుందో కుటుంబములో మరణంతో కొందరిని కుటుంబంలో కొందరిని వేరు చేసేసింది క్వారంటైన్ అని పిల్లలు అమ్మ నాన్నను చూసుకోలేని అమ్మ నాన్న పిల్లలను చూసుకోలేని దినాలుగా యాత్రలు సాగిస్తున్నారు హఠాత్తుగా అన్ని తలక్రిందులైపోయాయి ఏసుకున్న ప్రణాళికలలో తలంచినటువంటి తలంపులన్నీ కూడా తారుమారైపోయిన మన పరిస్థితులు ఎలాగైతే ఈనాడు మనము కరోనా నుండి మన జీవితాలు అన్ని రకాలుగా విరిగిపోయి నలిగిపోయి దుఃఖమనే సాగరంలో కన్నీటి లోయలో కృషించిపోతున్నాము ఈ హెరోదు అగ్రిప్ప యెరూషలేము ప్రాంతానికి అతడు రాజుగా వచ్చినప్పటి నుండి యేసు ప్రభుని నమ్ముకున్న యూదా క్రైస్తవులు ఆదిమ క్రైస్తవ బిడ్డలు యేసుని నమ్ముకున్న బిడ్డలు వారి జీవితంలో బహుగా శ్రమలకు పాలైపోయారు నాన్న సహోదరా ఈ దినమున నీవు కరోనాతో ఎలా శ్రమలకు బాధలకు పాలైపోతున్నావో అలాగూ ఆనాడు హెరోదు అగ్రిప్ప అనే ఆ రాజు క్రింద క్రైస్తవులుగా మారిన యూదులు క్రైస్తవులుగా యేసుని రక్షకుడుగా అంగీకరించుకున్న అన్యులు ఒక ఆదిమ సంఘంగా ఏర్పడిన బిడ్డలను వేటాడుతున్నాడు ఈ హెరోదు అగ్రిప్ప. ఈ హెరోదు అగ్రిప్ప అనే రాజు హెరోదు కా హెరోదు యేసు స్వామి కాలంలో పరిపాలించే ఆ హెరోదు వేరే ఈ హెరోదు వేరే. ఆ హెరోదు యేసు స్వామి పుట్టినప్పుడు పరిపాలించే హెరోదు అతని మన్మరితడు. హెరోదు యొక్క వంశం అంతా కూడా వారు దేనికి సాదృశ్యం అంటే క్రూరత్వానికి మూర్ఖత్వానికి శ్రమలు పాలు పెట్టి ప్రజలను శ్రమలకు పాలు చేసే రాజులు వీరు. హెరోదు అగ్రిప్ప ఆ హెరోదు యొక్క మన్మడితడు. ఇతడు కూడా మూర్ఖుడే, ఇతడు కూడా కఠినుడే, ఇతడు కూడా ఎప్పుడు కూడా యూదా క్రైస్తవులను హింసించాలనే కంకణం కట్టుకొని పరిగెత్తుతున్నటువంటి వేటాడుతున్నటువంటి వాడు. క్రైస్తవ బిడ్డలను హింసించాలని పూనుకున్నవాడు. ఈనాడు కరోనా వైరస్ ఎలా ప్రతి ఒక్కరిని హింసించాలని మరణంతో మొత్తాలని అనేక రకాలుగా హింసలకు పాలు చేస్తున్నదో ఆనాడు ఈ కరోనా వైరస్ వలె ఈ హెరోదు అగ్రిప్ప అలాగు చేస్తున్నాడు. ఎవరి కొరకు నానా? ఈ హెరోదు అగ్రిప్ప యేసు నమ్ముకున్న ఈ బిడ్డలను ఎందుకొరకు హింసించాలనుకున్నాడు? స్టెఫెను రాళ్లతో కొట్టి చంపించాడు. యాకోబును పట్టుకొని సమాజంలో మధ్యలో అతని తల నరికి వేశాడు. అతని తల నరికించేశాడు. ఈ యాకోబు ఎవరంటే యోహాంతం సహోదరుడు. అపోస్తులలో మొట్టమొదటి వాడు
చంపబడిన వాడు ఎవరు అని అంటే యాకోబు. యేసు స్వామి 12 మంది శిష్యులలో మొట్టటి వాడు చంపబడ్డాడు. యేసు ప్రభు కొరకు విశ్వాసముకు నిమిత్తమై యేసయ్య బిడ్డగా బ్రతుకుతున్న సువార్త చాటిస్తున్న వారిలో మొదటి వాడు ఎవరు అంటే యాకోబే. యాకోబు మొదటి వాడు చంపబడింది. అపొస్తలుల్లో చివరి వాడు ఎవరు చంపబడ్డారనంటే తన సహోదరుడైన యోహాను. మొదట తన సహోదరుడు యాకోబు, మిగతా అపొస్తలుల్లో చివరిలో చంపబడింది ఎవరునంటే యోహాను. ఇప్పుడు యాకోబుని చంపించేశాడు, తల నరికించేశాడు హేరోద అగ్రిప్ప. ఇలాంటి పరిస్థితులలో ఈ హేరోద అగ్రిప్ప చూశాడు యూదులలో సంతోషము, యాకోబు తల నరికించడము సమాజములో నరికి వేస్తుంటే యూదులలో చూసిన అత్యానందము హేరోద అగ్రిప్ప ఊహించిన దానికంటే ఎక్కువ ఆనందిస్తున్నారని హేరోద అగ్రిప్ప చూసి అనుకున్నాడు, యాకోబునే ఇలా చంపిస్తే ఇంత సంతోషపడుతున్నారే, వీరందరికీ అసలైన నాయకుణ్ణి పేతును చంపితే ఇంకెంత సంతోషపడతారు అని చదువుబడిన ఆ యొక్క అపొస్తల కార్యం 12వ అధ్యాయం మనం అక్కడ చూసినట్లయితే మనము చూస్తున్నాం పేతును కూడా పట్టుకొని చెరసాలలో వేయడము. 3వ వచనం చూసినట్లయితే అనుకున్నాడు యాకోబును చంపితే యూదులు ఇంత సంతోషపడ్డారే, ఇప్పుడు పేతుర్ని చంపితే ఇంకంత సంతోషపడతారు. ఎందుకంటే పేతురు వీరందరికీ నాయకుడు. ఈ అపోస్తులను ఈ అపోస్తులకు ఇతడు నాయకుడు. నాయకుణ్ణే చంపేస్తే ఇక యూదులకు ఇంకెంత సంతోషం కలుగుతుందని. హేరోదు అగ్రిప్ప యూదులను సంతోష పెట్టడానికి నిజమైన లోకరక్షకుని మెస్సయాను నమ్ముకొని నిజ సువార్తను చాటిస్తున్న ఈ బిడ్డలను చంపడానికి పూనుకున్నాడు. ఏ దినమున నిజంగా ఈ సమాజంలో మనం చూస్తుంటే కొంతమంది చనిపోతుంటే సంతోషపడుతున్నారు, కొంతమంది కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందంటే ఈ యూదుల వలె ఆనందపడుతున్నారు, ఈ యూదులు సంతోషిస్తున్నట్లు కొంతమంది ఇండ్లలో కన్నీటిలోనే కృషించిపోతుంటే ఆ యూదుల వలె ఆనందపడుతున్నారు. బాధపడుతున్న బిడ్డలకు దుఃఖానికి అంతు లేకుండా పోతుంది, మానసికంగా నలిగిపోతూ జీవించాలా అని కొన్నిసార్లు వారికి అర్థమవడం లేదు. ఇలా ప్రజలు ఈ కరోనా వైరస్ తో బాధపడుతుంటే కుటుంబాలలో ఇక దిక్కు లేదు మాకు అని ముందడుగు వేసే
ధైర్యం కూడా కోల్పోయి బ్రతుకుతున్న ఆ బిడ్డలను చూసి యూదులు లేక ఆనందపడుతున్నారా? ఇదమ్మా లేదా సహోదరా, నిన్ను చూసి అలా సంతోషపడుతున్నారా? ఈ వైరస్ తో బాధపడుతుంటే, ఈ వైరస్ తో మీరు ఆర్థికంగా నలిగిపోతుంటే, ఈ వైరస్ వలన, ఈ లాక్డౌన్ వలన మీరు ఆర్థికంగా ఎన్నో రకాలుగా నలిగిపోయి ఒక పూట తినడానుకుంటే ఇంకొక పూట లేని ఇలాంటి దినాలలో నిన్ను నీ కుటుంబాన్ని బట్టి ఆనందపడుతున్నారా? తెచ్చుకో. హెరోద అగ్రిప్ప అనుకున్నాడు, పేతుర్ని నేను ఇప్పుడు చంపాలి, పేతుర్ని చంపడాన్ని బట్టి ఈ యూదులు ఇంకా సంతోషిస్తారనుకున్నారు. పేతుర్ని పట్టుకున్నాడు. అది పుల్యని రొట్టెల పండుగ దినాలు. 7 దినాలు పస్కా పండుగకు ముందు ఈ పుల్యని రొట్టెల పండుగ 7 దినాలు జరుపుకుంటారు. ఈ 7 దినాలలో పేతుర్ని పట్టుకున్నారు. హెరోద అగ్రిప్ప వేసిన ప్రణాళిక పేతుర్ని పట్టుకోవాలి. పట్టుకున్నారు కానీ ధైర్యం సరిపోలేదు అతన్ని చంపడానికి. కారణము, ఒకవేళ అతన్ని చంపినట్లయితే పస్కా పండుగకు ముట్టడించినటువంటి ఆ యొక్క జన సమూహము ధర్మశాస్త్రానికి పస్కా పండుగ ఆచరణలలో అది భిన్నముగా అవుతుందని, విరుద్ధంగా ఉంటుందని, తిరుగుబాటు చేస్తారేమో అని హెరోద అగ్రిప్ప అనుకున్నాడు. ఇతన్ని చర్చలో పెడదాము. పస్కా పండుగ అయిపోయిన మరొక దినమున అతన్ని సమాజంలోకి వీడ్చి సమాజ మధ్యలో, ప్రజల మధ్యలో అతన్ని చంపడానికి పూనుకున్నారు. హెరోద అగ్రిప్ప ప్రణాళిక చర్చలో వేశాడు. పేతుర్ని పట్టుకొని చర్చలో వేశాడు. అలాగే సహోదర సహోదరి, ఈ దినమున, ఈ శుక్రవారం రోజున నీ కుటుంబంలో ఆనాడు హెరోద అగ్రిప్ప పేతుర్ని పట్టుకొని బంధించి చెరసాలలో వేసినట్లు కరోనా వైరస్ నీ భర్తను అలా బంధించి చెరసాలను వేసింది. ఆ హాస్పిటల్ అనే చెరసాలను నీ భార్యను అలా బంధించింది. ఆ దవఖానలో నీ కొడుకులు, నీ బిడ్డలు అలా బంధింపబడ్డారు ఆ దవఖానలో ఈ కరోనా వైరస్ చేత. ఈ కరోనా వైరస్ నీ తల్లిని అలా బంధించిందా? నీ తండ్రిని అలా బంధించిందా? నిజంగా నేను ఈ పేతుర్ని బంధించిన విధానం చూస్తుంటే దవాఖానలో, హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డల జీవితాలు కొందరి పేతుర్ని అలా బంధించారు చెరసాలలో. అలాగే ఉన్న పరిస్థితులు సహజంగా ఒక నేరస్తుని పట్టుకొని చెరసాలలు వేస్తే నేరస్తుని కుడి చేయికి సంకెలు కట్టి కుడి చేయికి కడతారు. ఆ యొక్క సైనికుని ఎడమ చేయికి ఆ సంకెను వేసుకుంటాడు. ఒకే సైనికుడు
ఆనాడు ఒక నేరస్తుని బంధించే విధానము అది. కానీ పేతురు ఏ కోశాలు కూడా తప్పించుకోకూడదని బహు జాగ్రత్తగా ఇద్దరు సైనికులకు అతని రెండు చేతులు బంధించి వారి చేతులకు కట్టుకున్నారు. ఇది సహజంగా బంధించే విధానం కాదు. కానీ ఇతడు ఏ కోశను కూడా తప్పించుకోకూడదని అతని ఇద్దరి సైనికులకు బంధించారు. కుడి చేయికి ఒక సైనికుని, ఎడమ చెయ్యి సంకెళ్లతో ఇంకొక సైనికునికి బంధించారు, చెరసాలలు వేశారు. వేసినటువంటి ఆ ఇద్దరు సైనికులతో పాటు ఇద్దరు కావలి కాసే సైనికులను పెట్టారు, నలుగురిని పెట్టారు. రాత్రి పండుకున్నాడు పేతురు. నిజంగా నీవు నేను ఆ పరిస్థితుల్లో ఉంటే మనం నిద్రపోం. పేతురు మరుసటి దినము సమాజంలోకి ఇడవబడతాడు, చంపబడతాడు. ఆయన సుఖంగా నిద్రపోతున్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. రేపు సమాజంలో ఇడవబడి చంపబడడం. కానీ పేతురు ధైర్యంగా ఉన్నాడు. సహోదరి సహోదరుడ, ఈ దినమున మీ ఇంట్లో ఎవరైనా ఒకరు ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో బంధింపబడ్డారా? కరోనా చేత డాక్టర్లు చెప్పేశారా ఇక మా చేతులు దాటిపోయాయని, ఇక మేము ఏమి చేయలేమని అలా ఉండిపోయారా? చూస్తున్నావా, ఇవాళ్ళను రేపో చనిపోతాడేమని. పౌలు చేతులకు రెండు చేతులకు పేతురు రెండు చేతులకు సంకెళ్ళున్నట్లు మీ మమ్మీ లేదా మీ డాడీ లేదా నా నీ పిల్లల చేతులు అలా ఎన్నో రకాల ఇంజక్షన్లు డ్రిప్స్ ఐవీలు వెళ్తున్నాయా? మానిటర్స్ చేసి నీ చేతిలో కొండిపోయాయా? వారి రెండు చేతులు చూస్తే ఏదో ఒక రీతిగా అవి బంధింపబడి ఉన్నాయా? ఇలా పేతురు చెరసాలలో ఉంటే 5వ వచనంలో చూద్దాం. అక్కడ సంఘము వారు ఏమి చేస్తున్నారంటే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. సంఘమైతే వారు అనుకున్నారు పేతురుని హేరోదు అగ్రిప్ప అతన్ని ఈడ్చాడు చెరసాలలోకి, చంపడానికి ప్రణాళిక వేస్తున్నాడు, పస్కా పండుగ మరుసటి దినమున్న అతని సమాజంలో గీడ్చి చంపడానికి ప్రణాళిక వేశాడు. సంఘమైతే ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. 5వ వచనంలో మీరు చూడగలుగుతారు. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో మీరు అక్కడ చూస్తారు.
అదే ఈ దినము మనము చేయడానికి కొడుకున్నాం నాన్న. ప్రియ అక్క, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, నా తోటి సేవకుడా, సేవకురాలా, ఈ దినమున నీవు నేను కూడా అదే చేయడానికి మనం కూడుకున్నాం ఒక సంఘంగా. ఆనాడు ఆ సంఘము వెళ్ళి ఆనాడు హేరోదు అగ్రిప్ప దగ్గర ధర్నా చేయడానికి పోలేదు. ఆ హేరోదు అగ్రిప్ప దగ్గర వ్యాజ్యం ఆడడానికి పోలేదు, దౌర్జన్యం చేయడానికి పోలేదు. హేరోదు అగ్రిప్ప రాజు దగ్గర పోయి వారు ఎలాంటి జులుసు తీయలేదు. హేరోదు అగ్రిప్ప దగ్గరికి పోయి రాజీ పడలేదు. కానీ వాళ్ళు ఆసక్తితో దేవుడికి ప్రార్థన చేయాలని ఆశపడ్డారు. సంఘంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. వారి ప్రార్థన సామాన్యమైన ప్రార్థన కాదు, వారి ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థన. ఆనాడు ఆ సంఘము ఆసక్తితో ప్రార్థనకు పూనుకున్నారే, ఈ దినమున నీ గ్రూప్ లో ఒక సంఘంగా ఈ దినము ప్రార్థనకు కూడుకున్న, ఈ ప్రార్థన కేటాయించుకున్న ఈ దినమున నీవు ఆసక్తితో ప్రార్థన చేస్తావా? కావాలి దినమున, ప్రభు కోరుకుంటున్నాడు ఆసక్తితో ప్రార్థించే సంఘాలు కావాలి నాకు. ఆనాడు ఆ సంఘం అనుకున్నది అగ్రిప్ప హేరోదు దగ్గరికి పోయే బదులు నా దేవుని దగ్గరకు వెళ్తాను, ఆ హేరోదు అగ్రిప్పతో మాట్లాడే బదులు నా ప్రభుకు మొర పెట్టుకుంటాను, నా ప్రభుకు ప్రార్థన చేస్తాను, నా ప్రభుకు అంగలార్చుకుంటాను నేను. దేవా, పేతుర్ని విడిపించు అని హేరోదు అగ్రిప్పని అడగను. హేరోదు రాజు పేతుర్ని చెరసాలలో వేయించాడు. హేరోదు పస్కా పండుగ మరుసటి దినమున అతన్ని సమాజంలోకి ఈడ్చి చంపాలనుకున్నాడు. ఆ హేరోదును అడగారు. కానీ ఆ హేరోదు కంటే బలమైన గొప్ప దేవుడు నా దేవుడు, ఆ దేవునికి ప్రార్థన చేస్తాను, ఆ దేవునికి చెప్పుకుంటాము, ఆ దేవునికి మొర పెడతాము. ప్రియంతో ఈ సంఘమా, ఈ దినమున హాస్పిటల్లో పేతురు ఒకనాడు చెరసాలలో హేరోదు అగ్రిప్పతో బంధింపబడ్డాడు. సంఘాల చేత, చుట్టూ సైనికుల చేత ఈ దినము నీ కుటుంబంలో ఒక సభ్యుడు, నీ సంఘంలో ఒక సభ్యురాలు, నీ వీధులలో, నీ గ్రామంలో, నీ పట్టణంలో ఒక బిడ్డలా బాధపడుతున్నారా బంధింపబడి. ఆనాడు హేరోదు అగ్రిప్ప, ఈనాడు కరోనా. పేతుర్ను ఆనాడు హేరోదు అగ్రిప్ప ఎలా హింసిస్తున్నాడో బంధించాడు, అలా కరోనా వైరస్ బంధించిందా? పేతుర్ని చర్చాలలో, నీ కుటుంబీకుడు హాస్పిటల్లో. ఆనాడు ఆ సంఘం అంతా ప్రార్థించినప్పుడు ఎలాంటి అద్భుత కార్యం జరిగిందో, అందుకొరికే సంఘముగా
మన అధ్యక్ష మండలంలో ప్రార్థన చేయాలని ఆశపడ్డాను. దేవా, ఆనాడు ఆ సంఘం ప్రార్థిస్తే పేతుర్ని ఎలా చెరసాలలో నుండి అద్భుతంగా రక్షించావు. దేవా, సంఘంగా మేము ప్రార్థిస్తున్నా, మా ప్రార్థనలలో కూడా అలా అద్భుతంగా హాస్పిటల్లో కరోనా వైరస్తో బంధింపబడిన బిడ్డలను విడుదల చేయవా. దేవా, విడుదల చేయవా అని ప్రార్థిస్తాం, ప్రార్థిస్తాం దేవా. ప్రభు అంటున్నాడు, ఆనాడు ఆ సంఘము అత్యాసక్తితో ప్రార్థించడానికి కూడుకున్నట్లు ఈ దినమున ఒక సంఘముగా ప్రార్థించడానికి, అత్యాసక్తితో ప్రార్థించడానికి కూడుకున్న మీ ప్రార్థనలు కూడా నేను వింటానని అంటున్నాడు ప్రభు. ఆ బిడ్డలు ప్రార్థిస్తుండగా వారింకా ప్రార్థనలే ఉండగానే వారి జీవితంలో ఒక అద్భుతం చూశారు. డాక్టర్ హెలెన్ అని ఒక మిషనరీగా ఆమె ఒక ప్రాంతంలో, జైరే అనే ప్రాంతంలో ఆమె మిషనరీ డాక్టర్గా సేవలు చేస్తున్న ఆ కాలంలో ఒక దినము ఒక ప్రసవ వ్యాధులతో ఒక తల్లి వచ్చింది. ఆ తల్లితో వచ్చిన వారు ఎవరునంటే తన 2 ఏళ్ల కుమార్తె కూడా వచ్చింది. ఇంకెవరు లేరు. ఆ డాక్టర్ హెలెన్ అడిగింది, మా నువ్వు ఈ ప్రసవ వేదనతో ఎంత దూరం నుండి వచ్చావమ్మా? ఆమె అన్నది, డాక్టర్ నడవలేనప్పుడు నా 2 ఏళ్ల బిడ్డను ముందు పెట్టుకొని ఆ బిడ్డను చూసుకుంటూ ముందుకు నడిచాను. డాక్టర్ నడవలేని పరిస్థితుల్లో కూడా ఆ బిడ్డ కొరకు నడిచాను, ఎందుకంటే కడుపులో ఇలాంటి బిడ్డ ఒకటి ఉన్నదని. ఆ బిడ్డకు జన్మనియాలని వచ్చాను డాక్టర్. ఆ డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు ప్రసవించేటువంటి ఆ ప్రసవ వేదన ప్రసవ సమయంలో ప్రమాదం ఏర్పడింది. డాక్టర్ తల్లిని అడిగింది, డాక్టర్ హెలెన్ తల్లిని అడిగింది, అమ్మా మీ ఇద్దరిలో ఎవరో ఒకరే బ్రతకొచ్చు, అయితే నీవైనా బ్రతకాలి, నీ బిడ్డ చనిపోతుంది, లేదా నీ బిడ్డ అయినా బ్రతుకుతే నీవు చనిపోవాలి. అప్పుడు తల్లి అన్నది, డాక్టర్ నా బిడ్డ బ్రతకాలి, నేను చనిపోవాలి, నేను మరణం కోరుకుంటున్నా నా బిడ్డ బ్రతకడానికి, కానీ బిడ్డ ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆ చిన్న పసికును జన్మించాల్సిన సమయం కంటే ముందే జన్మించింది కాబట్టి ఆ పురాతన కాలంలో ఈనాడు ఉన్నట్లు ఇన్క్యుబేటర్లు లేవు. ఆ చిన్నారి బిడ్డ జన్మించాల్సిన తేదీ కంటే ముందే జన్మించింది కాబట్టి ఆ బిడ్డను ఆనాడు ఇన్క్యుబేటర్ ఎలాంటిదంటే ఒక పెద్ద సీసా ఉంటుంది, ఆ సీసా చుట్టూ నీళ్లు పోసి దాన్ని హాట్ వాటర్ బాటిల్ అంటారు. ఆ హాట్ వాటర్ బాటిల్ ఆ దవాఖానలో ఉన్నది ఒకటే ఒకటి, అది కూడా
ఒక దినం ముందు చెడిపోయిందని. ఎంత ప్రయత్నం చేసినా అది పనికొచ్చే పరిస్థితి లేదు. అప్పుడు డాక్టర్ హెలన్ తన దగ్గర ఉన్న చిన్న బిడ్డలందరినీ పిలిచి ఆ డాక్టర్ అమ్మ చెప్పింది, ఈ చిన్న బిడ్డ బ్రతకాలంటే ఒక హాట్ వాటర్ బాటిల్ కావాలి. ఇప్పుడు మనకు మనమున్నది మారుమూల గ్రామంలో ఉన్నాం, మన అందుబాటులో ఎక్కడ కూడా దొరకదు ఇది. ఆ బిడ్డ బ్రతకాలంటే ఈ దినము ఆ బాటిల్ వస్తేనే బ్రతుకుతుంది, లేకపోతే ఆ బిడ్డ బ్రతకదు. ఆ బిడ్డకు ఒక చిన్న బిడ్డకు ఒక అక్క ఉన్నది, ఆ అక్క రెండేళ్ల బిడ్డ. వీళ్ళిద్దరు కొరకు ప్రార్థన చేయండి అని ఆ చిన్నారి బిడ్డలందరినీ ఆ డాక్టర్ సమకూర్చింది. అందరినీ సమకూర్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఉన్న ఒక బిడ్డ యేసు స్వామితో అడుగుతున్నది, యేసు స్వామి డాక్టర్ హెలనమ్మ చెప్పింది ఆ చిన్న బిడ్డ ఇప్పుడే పుట్టింది దేవా, ఏసయ్యా హాట్ వాటర్ బాటిల్ చెడిపోయిందని చెప్పింది ఇక్కడ ఉన్నది. ఒకవేళ ఈ దినము లోపుగా రాకపోతే ఆ బిడ్డ బ్రతకదని చెప్తున్నది. ఏసయ్యా నువ్వు ఎట్లయినా ఒక వేడి సీస బాటిల్ పంపి ఏసయ్యా, అది ఈ మధ్యాహ్నం లోపుగానే పంపి ఏసయ్యా అని అడుగుతున్నది ఆ బిడ్డ. దాంతోపాటు ఈ చిన్న కూనికి ఒక అక్కున్నది, అది రెండేళ్ళది, దానికి ఒంటరిగా ఉన్నది ఏసయ్యా, దానికి ఒక చిన్న ఆట బొమ్మ పంపి అని చెప్పినప్పుడు ప్రార్థన చేసింది ఆ చిన్నారి బిడ్డ. ఆ బిడ్డలందరూ ఇంకా ప్రార్థనలో ఉంటుంటేనే ఒక పెద్ద పార్సల్ వచ్చిందట. ఓ పెద్ద పార్సల్ ఇంగ్లాండ్ దేశం నుండి 4-5 గంటల మధ్యలో ఆ పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ వచ్చినప్పుడు అందరూ పిల్లలు ఇందులో ఏమొచ్చాయి, నాకు ఏమొచ్చింది, నాకు నచ్చింది ఏంది అని అందరూ వెతుకుతున్నారు. కానీ ఈ బిడ్డ మాత్రం వెతుకుతున్నది ఒక హాట్ వాటర్ బాటిల్, గ్లాస్ బాటిల్, గాజుతో కూడిన వేడి నీళ్ళ బాటిల్ చూస్తున్నది. చివరికి బట్టల మధ్యలో ఒక ఆ బాటిల్ ఉన్నది. ఆ బాటిల్ దొరికినాక ఇచ్చిందారు బిడ్డ అక్కడితో ఆగిపోలేదు. ఇది పాపించిన దేవుడు అమ్మను కోలిపోయి ఒంటరిగా ఉన్న ఆ బిడ్డకు డాల్ తప్పకుండా పంపిస్తాడు ఏసయ్య, తప్పకుండా ఇందులో బొమ్మ ఉండక తప్పదు. నేను ఏసయ్యని అడిగిన ఏసయ్య ఈ హాట్ వాటర్ గ్లాస్ బాటిల్ పంపించమన్నా, దాంతో పాటు ఒక చిన్న బొమ్మను కూడా పంపించమన్నా, తను పంపిస్తాడు ఏసయ్య అని ఆ బిడ్డ వెతికింది. చివరికి ఆ బొమ్మ దొరికింది. బొమ్మ దొరికింది అను ఆసక్తితో ఆ బిడ్డ ప్రార్థన చేసింది, అడిగిన ఇరవండి ప్రభు ఇచ్చాడు. ఈ సంఘం కూడా ఆసక్తితో ప్రార్థన చేసింది పేతురు విడుదల కొరకు. పేతురు విడుదల చేయబడ్డాడు. ఏదైనా ఒక సంఘముగా ఆసక్తితో ప్రార్థన చేయండి. కరోనా వైరస్ తో మరణం అనేటువంటి
దట్టమైన సాయిలో బ్రతుకుతున్న లోయలో పయనిస్తున్నా ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. పేతుర్ని ఆనాడు ప్రార్థించే బిడ్డలందరూ తిరిగి వారు ప్రార్థించే స్థలంలో చూసినట్లు ఈ శుక్రవారం మనం ప్రార్థించే ఈ స్థలంలో ఏ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నామో ఆ బిడ్డలు మనం ప్రార్థించే స్థలంలోకి మనతో కలిసి వారు దేవుణ్ణి స్తుతించే ఆ గొప్ప అనుభవము దేవుడు ఆనాడు ఆ సంఘముగా వారు కూడుకొని అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు పేతుర్ని చెరసాల నుండి విడుదల చేసి వారి మధ్యలోకి నడిపించిన దేవుడు ఏ దినమున హాస్పిటల్ అనే చెరసాలలో బంధింపబడి ఇక రేపు మరణం అని ఆనాడు పేతుర్యాల అందరూ ఎదురు చూస్తున్న వారిని కళ్ళలో ఆశ్చర్యం కలిగించిన దేవుడు నీ భర్తను అలా విడుదల చేయగలడు, నీ భార్యను విడుదల చేయగలడు. చెల్లి మీ అక్కను మీ అన్నను మీ తమ్ములను విడుదల చేయగలుగుతాడు. అమ్మా నీ సంఘస్థులను దేవుడు చెరసాలని హాస్పిటల్ నుండి విడుదల చేయగలుగుతాడు. ఆనాడు పేతురు ప్రార్థించే బిడ్డల మధ్యలోకి ఎలా చేరుకొని దేవుని స్తుతించాడు ఆ బిడ్డలు కూడా విడిపింపబడి ప్రార్థించే దినమున ఈ స్థలంలో చేరుకొని వారు కూడా నీతో దేవుని స్తుతిస్తారు. దేవుడు అలాంటి గొప్ప అత్యాసక్తితో ఈ దినమున సంఘముగా మనం ప్రార్థన చేసుకొని ఆనాడు ఆ బిడ్డలు పేతును చూచినట్లు ఈనాడు హాస్పిటల్లో కరోనా వైరస్తో బంధింపబడి మరణమే నాకని నిలిచిపోయిన ఆ బిడ్డలను మన మధ్యలో దేవుడు నడిపించుకొని మహిమ పొందును గాక. ఆమేన్. మమ్మును క్షమించుటకు
పరిశుద్ధ దేవుడవు లోక పాపము మోసిన క్రీస్తువు క్షమించుమా శుద్ధి చేయుమా మాదు దోషముల్ మన్నించుమా మీదు రక్తమే ప్రాయశ్చిత్తము మీదు నామమే శాపహరణను నివేదికని వేడుచుంటిమి అభయమీయుమా ఆశ తీర్చుమా జలమా దాహం తీర్చుమా